యావత్ దేశం మొత్తం కేసీఆర్ మాకుంటే బాగుండు అంటుంది. ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగురవేయాలంటుంది. 16 సీట్లు మాకొస్తే మేం చెప్పిన వారే పీఎం అవుతారని ఈటేల రాజేందర్ కామెంట్ చేశారు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు, కళ్యాణ లక్ష్మికి, పెన్షన్స్కి మనమే జీవో ఇచ్చుకున్నాం. తెలంగాణ ఎట్లయితే బాగుపడిందో దేశం మొత్తం బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని దేశం మొత్తం చూస్తుందన్నాడు. దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే రోజులు పోయి మన జీవోలు మనమే ఇచ్చుకునే రోజులు వచ్చాయి. రేపు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే వినోద్ కుమార్ కేంద్ర మంత్రి అవుతారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 11 కారు గుర్తుపై ఓటు వేసి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 100,000 మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ తెచ్చిన మనం దేశంలో ఉన్న 32 పార్టీల చేత ఉత్తరాలు ఇప్పించి తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీల చేత జై తెలంగాణ అనిపించిన చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది, గులాబీ జెండాది. మళ్ళీ ఇవాళ కూడా కేసీఆర్ ఒక మాట అంటాడు, మేం పత్తు రాజకీయ పార్టీ, మేం జంగమైనం కాదు బిడ్డ అంటాడు. మేం జంగమైనం కాదు, మా చేతిలో శక్తి ఉంది. 4.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అనేక రకాల పథకాలు రచించి అందించి ప్రజల హృదయాల్లో స్థానం పొందడమే కాదు, యూపీలో ఉన్న ప్రజలు, బెంగాల్లో ఉన్న ప్రజలు, ఒరిస్సాలో ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కేసీఆర్ గారు మాకుంటే బాగుండు కదా అనేటువంటి స్థాయికి 4.5 సంవత్సరాల కాలంలో మన పరిపాలన నిలబడి నచ్చింది. అందుకే ఇవాళ అంటున్నారు, మీ తెలంగాణ ఎట్లా బాగుపడదు, దేశం గట్లే బాగుపడాలంటే కేసీఆర్ గారు లాంటి నాయకులు ఈ దేశానికి అవసరమని చెప్పి మనమనట్లేదు, మన నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రజలు అంటున్న మాట అని చెప్పి సంక్రమణ చేస్తున్నాం. అందుకే సంకీర్ణ రాజకీయాలు, ఇంతకుముందు వినోదరావు ఒక మాట చెప్పాడు, 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా 272 సీట్లు సాధించలే. ఇతర ప్రాంతీయ పార్టీల అండతో, ఆశీర్వాదంతో, మద్దతుతో మాత్రమే ఎర్రకోట మీద వాళ్ళ జెండా ఎగిరింది. ఇవాళ కూడా సంకీర్ణ రాజకీయాలు మాత్రమే ఈ దేశాన్ని పాలించబోతున్న ఈ సందర్భంలో మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప అవకాశం వస్తుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకనాడు మనం దరఖాస్తు పెట్టి దండం పెట్టే అక్కర్లే అని చెప్పి చెప్పినాం. ఇవాళ మిషన్ భగీరథకు జీవోలు మనమే ఇచ్చుకున్నాం, మిషన్ కాకతీయ జీవోలు మనమే ఇచ్చుకున్నాం, కళ్యాణ లక్ష్మి జీవో మనమే ఇచ్చుకున్నాం, ఇవాళ పెన్షన్ల కోసం జీవో మనమే ఇచ్చుకున్నాం. దరఖాస్తు పెట్టి దండం పెట్టే అక్కర లేదని, దరఖాస్తులు ఏమైనా అక్కర లేదని జీవోలు ఇచ్చే సత్తా సంతరించుకున్న మన ప్రభుత్వం రేపు దేశంలో కూడా ప్రాజెక్టుల కోసం కానీ నిధుల కోసం కానీ ఎవరికి దరఖాస్తు పెట్టాం, వినోదాన్న లాంటి వ్యక్తి కేంద్రంలో మంత్రి కాబోతున్నాడు, వారే తెలంగాణకి ఏం అవసరాలు కావాలో తీసుకొచ్చేసి ఈ రిజల్ట్ వచ్చేది 8 కాబట్టి జూన్ మాసంలో గులాబీ జెండా ఢిల్లీ రాజకీయాలు శాసిస్తుంది, ఢిల్లీ రాజకీయాలు శాసిస్తుంది, దరఖాస్తు పెట్టే పరిస్థితి పోతుంది, జీవోలు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో కూడా వస్తుంది. ఆ బాధ్యత మనకు జిల్లాకు దక్కడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. అందుకే ఎంపీ వినోద్ కుమార్ గారిని మనం 500,000 మెజార్టీకి తగ్గకుండా గెలిపిస్తాం. ఇలా తెలంగాణకు వచ్చే గౌరవాన్ని కరీంనగర్ పొందబోతుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.